జిల్లాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్లు, డెవలప్మెంట్ మానిటరింగ్ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలన్నారు. మాస్క్ పెట్టుకుని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కోవిడ్ వచ్చిన వారు హాస్పిటల్లో బెడ్ కోసం 104కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో ఇప్పుడు అలాగే బెడ్ సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వెంటనే మొత్తం యంత్రాంగం ఒక ఫోన్ కాల్కు స్పందించాలన్నారు. 104 పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎంలు హాస్పిటళ్లను అందుబాటులోకి ఉంచాలన్నారు. 104 పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎంలు హాస్పిటల్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శానిటేషన్, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆక్సిజన్తో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలానే వీలైనంత మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నామని, నెలలో జిల్లాలో పూర్తిగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, వైద్య అధికారులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తే తప్ప మనం కోవిడ్ ఆపరేషన్ చేయలేము. ఆ ప్రకారం చూసినప్పుడు మండల స్థాయిలో ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, ఆ తర్వాత ఐసీడీఎస్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలా? సరే, అది ఒకటి. రెండోది, ఈ ఒక విలేజ్ ఆర్గనైజేషన్కి ఒక విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు నిత్యం కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, అట్లాగే డ్వామ పరిధిలో మరి జాబ్ కార్డ్స్ అన్ని మేనేజ్ చేస్తూ మరి దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ తప్ప ఈ కోవిడ్ ఆపరేషన్స్లో సక్సెస్ రాదనమాట. సో అందువల్ల మండల స్థాయిలో మీరు కష్టపడి పనిచేయడం కాదు, సెక్రటరేట్ లెవెల్లో మనకు ఈ సినర్జీని ఎవరైతే ఏర్పడేసి వాళ్ళందరూ సమన్వయంతో పనిచేసే విధంగా ముందు మీరు తయారు చేయాలి. సో ఈ రకమైనటువంటి ఒక మైండ్ సెట్తో మరి డిఎంఓ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంటేషన్ విషయంలో అడుగుతుంటారు, అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందే, బట్ కోవిడ్ కూడా మేనేజ్ చేయాల్సిందే.